ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మహాగణాధిపతి నమ ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకు జ్ఞాన పశువునామా సమేత స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేషవులచి విన్న వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు నేను చెప్పిన ఫలితాలు వర్తిస్తాయి ముందుగా మేషరాశి మేషరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం గోచరిస్తుంది చేసిన పనులే మనం మొదటి నుంచి చేసుకుని రావాల్సి వస్తుంది వివాహ శుభకార్యాలు వాయిదా పడతాయి వాటిని ఉన్నంతలో సంతృప్తిగా చేయాలని చెప్పి భావిస్తారు ఎప్పుడు కూడాను ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని ఎదుర్కొంటారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సంరక్షించుకునే ప్రయత్నాలు చేస్తారు కుటుంబ సభ్యులు కూడా అదే నూరి పోస్తారు అయితే ఈ ఆకతాయిగా జరుగుతున్నటువంటి పిల్లల వల్ల కొంత ఆందోళన కలుగుతుంది ఏది ఏమైనా వాతావరణం అంతా కూడాను మీకు అనుకూలంగా ఉంటుంది జరిగిన నష్టం ఎవరు పూసలేరు కానీ రాబోయేటటువంటి రోజులు మాత్రం అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు దైవానుగ్రహం వల్ల భూమి సంబంధమైన విషయాల్లో మేలు చేకూరుతుంది ఏ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది మీ దగ్గర డబ్బులు పెట్టుకొని కూడాను ఇతరుల్ని డబ్బులు అడగాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోడలోనూ మిమ్మల్ని ఆదుకునే వ్యక్తులు ఉంటారు ఆపదల బారు నుండి మిమ్మల్ని రక్షించే వాళ్ళు ఉంటారు వాయిదా బోళ్ల శుభకార్యాల్ని సమర్థవంతంగా జాగ్రత్తగా చెయ్యాలని చెప్పని భావిస్తారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ డబ్బుదే అగ్రత మూలం డబ్బులతోటి అన్నీ నడుస్తున్నాయని చెప్పని భావిస్తారు వ్యక్తిగతమైనటువంటి గౌరవాన్ని కానీ బంధుత్వాలు కానీ స్నేహాలు కానీ రాజకీయ పలుకుబడి కానీ ఏమీ పనిచేయవు అన్నిటికీ డబ్బులు ఒక్కటే మూలం ఈ ధనాకాంక్ష ప్రజల్లో అధికమైపోయి ఎక్కడ కూడాను మనిషికి మనిషికి మధ్య వాణిజ్య సంబంధాలు తప్ప మరేమీ లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మీ దగ్గర సహాయం పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి సహాయం చేయడానికి ఇష్టపడరు ఏవో కుట్టి సాగు చెప్తారు చివరికి మీరే డబ్బులిచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయగలుగుతారు అంటే సొంత వాళ్ళకి మనం ఎవరినైతే పెంచి పోషించామో వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి రావటం బాధాకరం డబ్బులు పోయినందుకు కాదు ఆ డబ్బులు ఇంకోటికి ఇస్తే వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కానీ వీడు డబ్బులు తీసుకున్నారని చెప్పి మీరు బాధపడతారు అమానవీయ సంబంధాల పట్ల విశేషమైనటువంటి వ్యతిరేకమైనటువంటి స్పందన కలిగి ఉంటారు అదేవిధంగా ఉపనయనాద శుభ కార్యక్రమాలు అన్నప్రాసరాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా వీరితో త్వరగా ముగిద్దామని చెప్పి అనుకుంటారు ఏ రోజు ఏ క్షణాన్ని ఏ విధంగా ఉంటుందో ఎవరు చెప్పగలడు అందుకని మన చేతుల్లో ఉన్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మంచి మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటి కూడా త్వరగా చేయాలని చెప్పి చేసుకుంటారు సమాజం సమాజం పోకడం పట్ల వ్యతిరేక భావాన్ని పెట్టుకుంటారు వ్యతిరేక భావాల్ని పెంచుకుంటారు మిమ్మల్ని మీరు అదుపు చేసుకోవడానికి కంట్రోల్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు తేలతోటి ఉదయ సాయంత్రం మీ ఇష్టదేవుడి దగ్గర కానీ మీ ఇష్టమైన దేవి దగ్గర కానీ అమ్మవారి దగ్గర కానీ దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలుస్తాయి ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజు మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టార్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి మిథున్ దాస్ వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది ఏ విధంగా డబ్బులు వస్తాయా ఏం చేయాలి తీవ్రమైన మా మానసికమైన ఆందోళన కలిగి ఉంటారు డబ్బుల విషయంలో ఏదో విధంగా ఖర్చుల కోసం డబ్బులు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది వృత్తి ఉద్యోగాల పట్ల తీవ్రమైనటువంటి ఆటంకాలు కరోనా వల్ల సంప్రాప్తిస్తాయి ప్రతి విషయంలోనూ న్యాయం ధర ఆలోచించి చేసి నిర్ణయం తీసుకుంటారు సంఘ విద్రోహ యొక్క శక్తులు ఎవరైతే ఉంటారో ఈ రౌడీ షీటర్లు వీళ్ళతో కలిసి చేసే కార్యక్రమాల వల్ల లాభం చాలా వస్తుంది అని మిమ్మల్ని ఎదుటి వాళ్ళు రెచ్చగొడతారు అయినప్పుడు కూడాను అలాంటి మార్గాల్లోనే వెళ్ళను నేను అనుకున్న చేస్తాను రాసపాట్లోనే చేస్తాను ఇలాంటి దిక్కుమాల పనుల నేను చేయను అని స్పష్టంగా చెబుతారు వివాహాది శుభకార్యాలు కొద్దిగా హలావుడితోనే జరుగుతాయి కొన్ని శుభకార్యాలు వాయిదా పడతాయి ఉన్నతులు ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు ప్రతి ఒక్కదానికి కరోనా కర్ఫ్యూ ఈ రిజల్ట్స్ ఈ నిబంధనలు ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడతాయి సొంత వాళ్ళలోనే పైచమ్మన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు వాళ్ళ వల్ల ఒక బాధ పెళ్ళి బాగా చేస్తామంటే ఒక బాధ చేయటానికి వీలు లేదు పెళ్ళి బాగా చేయాలని చెప్పని ఇంట్లో వాళ్ళ కోరిక అది మరిస్తలేని పరిస్థితి ఇది మరిస్తలేని పరిస్థితి మధ్య మరగగా చేసుకోవాలి దాని రూల్స్ ఉన్నాయంటే అట్లా కాదు పోయిన వేళ అమ్మాయి ఎవరో ఉంది కదా వాళ్ళు బాగా చేస్తారు కదా మనం చేయడానికి అభ్యంతరం ఏంటంటారు అటు తెలిసిన వాడికన్నా చెప్పచ్చు ఇటు తెలియని వాడికైనా చెప్పచ్చు తెలిసి తెలియని వాళ్ళకి చెప్పడం చాలా ఇబ్బంది మీ విషయంలో అదే జరుగుతుంది అని చెప్పి మీరు భావించిన వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి దుర్వ్యసర బాధపడుతున్నటువంటి మీ స్నేహితు బృందానికి మంచి పాటలు చెప్తారు దుర్వ్యసనాలు మాన్పిస్తారు అదేవిధంగా ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ అందరి యొక్క మనోభావాలు తెలుసుకొని అందరికీ ఇష్టమైన విధంగా కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు అదేవిధంగా మీ ఇష్టమైన దేవుడికి కానీ దేవతకు కానీ అష్టభూరి కథలతోటి లక్ష్మీ తామర వదులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మకడ రాశి వారికి వ్యాపార సంబంధన విషయాలు మళ్ళీ మొదటిచ్చి తెచ్చి ప్రారంభించాల్సిన పరిస్థితి గోచరిస్తోంది సంతాన సంబంధమైన విషయాలు విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి ఏది ఏమైనా పడికి రానో ప్రత్యక్షంగా బాగా నష్టపోయిన వ్యక్తులు కోలుకోవడానికి సమయం పడుతుంది చెప్పి భావిస్తారు మీరు అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర ఇచ్చి ఎలాంటి ఒత్తిడి రాదు ఉన్న వాటిలో అది ఒక్కటే చెప్పుకోదగిన విషయం ఉన్న వ్యాపారాన్ని మార్చేస్తామని చెప్పి నిర్ణయించుకుంటారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని చెప్పని భావిస్తారు బ్యాంకు సంబంధించిన రుణాలు మంజూరు అవుతాయని చెప్పని చెప్తారు మరి మీ దాకా వస్తాయో రావో చెప్పలేని పరిస్థితి ఏవైనా పెట్టుబడి పెట్టడానికి బ్యాంకులు కాకపోతే అనేక రకాలైనటువంటి సోర్సెస్ ఉన్నాయి అయితే ఏ వ్యాపారం పెట్టాలి ఏది బాగుంటుంది ఏంటి మనం ఎవరితో గెలవాలి అనే విషయాలు అయోమయంగా ఉంటాయి వివాహాది శుభకార్యాలు వాయిదా పడతాయి తర్వాత సింపుల్గా వివాహ వివాహ శుభకార్యాలు చేద్దామని చెప్పని నిర్ణయించుకుంటారు ఇది ఇంట్లో వాళ్ళకి మానసిక వేదనగా తయారవుతుంది ఇంతకంటే మనమేం చేయలేము అని మీరు స్పష్టంగా చెప్తారు ప్రతి విషయంలోనూ ప్రతి ఆత్మధైర్యాన్ని ఆత్మ గౌరవాన్ని కలుగుంటారు ఎల్లుటి వాళ్ళు చెప్పేటటువంటి మాటల్లో ఉన్నటువంటి సత్యాసత్యాన్ని మీరు గ్రహించగలుగుతారు ఎవరో ఏదో కొడితే మీరు వాళ్ళ మాట మర్చిపోయి ఒళ్ళు ఒళ్ళు మర్చిపోయి వాళ్ళ వాళ్ళ వెంట పడి తిరగరు ఫలితం వచ్చే కార్యక్రమాల్లోనే చేయి మానసికమైన ఉత్సాహాన్ని ఉత్సాహాన్ని ఉంటారు ఎందుకు పరిగరాని వ్యక్తులు మీకు దగ్గర కావాలని చెప్పి చూస్తారు ఈ కరోనా వల్ల నష్టం జరిగినప్పటికీ కొన్ని విషయాల్లో ఏ వ్యక్తితో ఏ విధంగా ప్రవర్తిస్తాయి ఎవరు మన వాళ్ళు ఎవరు మన వాళ్ళు కాదు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతారు ఈ రాశి జన్మించేవారు మీకు ఇష్టమైన దేవుడికి కానీ దేవతకు కానీ ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాన్ లో లాగిన్ అవ్వండి సింహరాజు వారికి నూతనమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి నిశ్చయించుకుంటారు మిమ్మల్ని ఆదరించి అభిమానించిన వ్యక్తులకి పచ్చుపకారం చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు వివాహ శుభకార్యాలు వాయిదా పడతాయి ఒక అపశగుణంగా మీరు భావిస్తారు ఒక సామూహిక దురదృష్టంగా ఇంట్లో వాళ్ళు భావిస్తారు మనకు వచ్చిన కష్టం కాదు ప్రపంచం మొత్తానికి వచ్చిన కష్టం దీని గురించి మనం ఏమి చేయలేము పరిస్థితులకు సర్దుకొని పోవడం తప్ప చేయగలిగితే ఏమీ లేదు అని మీరు భావిస్తారు ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో సానుకూలమైన పరిస్థితుల మధ్య అనుకూలమైనటువంటి ప్రయత్నాలు చేసి చర్చలు జరిపి మీరు అనుకున్నటువంటి కొన్ని విషయాల్ని చక్క పెట్టుకోగలుగుతారు అదేవిధంగా మానసికమైన ఉత్సాహంతో మరో ధైర్యంతో మీ సహచర వర్గం మీరు చెప్పిన కార్యక్రమాలు సక్రమంగా పూర్తి చేస్తారు ఎంతో కాలంగా మేలు చేస్తున్నటువంటి సహచర వర్గాన్ని సన్నిహిత వర్గాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి భావిస్తారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకు పదవులు ఇప్పించాలని వాళ్ళని పోటీ చేయించాలని మీరు ఆశిస్తారు అంతే అదే కోణంలో మిమ్మల్ని మీరు సంస్కరించుకునేటువంటి కార్యక్రమాలని గట్టిగా చేయగలుగుతారు ఆర్థికపర విషయాలకు ఇచ్చిన బాధారణత మిగిలిన విషయాలకు ఇవ్వరు కానీ మీరు అన్ని విషయాలకి ప్రాధాన్యత ఇస్తారు మనిషికి కావలసినటువంటి అన్ని రకాల హంగులు వాటికి సంబంధించినటువంటి కష్టం ఇవన్నీ కూడా జాగ్రత్తగా నెరవేర్చగలుగుతారు కళా సాహిత్య రంగాల్లో మీకున్నటువంటి పరిజ్ఞానం ఉపయోగపడుతుంది గుర్తింపుకు రోజుకుంటుంది మీరు అనుకున్న కొన్ని కార్యక్రమాలు నిరోధికంగా వాయిదా పడతాయి ఆ స్థానంలో సమయాన్ని వృధా చేయకుండా కొన్ని మంచి పనులు చేసి మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కొండంలోనూ మిమ్మల్ని మీరు హైప్ చేసుకుంటారు దాని దగ్గర ఫలితాలు వస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు అష్టముల కథలతోటి తెల్లజిల్లెడు బొత్తులతోటి మహాగణపతి దగ్గర దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజ ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజు మీ పూజా సామాగ్రి కొరకు కన్యారాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో కొంత అదృష్టం కలిసి వస్తుంది ఇబ్బందులు పడి కష్టంలో ఉండి రావాల్సినటువంటి లాభాలు రాకపోగా నష్టాలు రావటం ఫ్యాక్టరీ నడిపిస్త ఇబ్బందికరమైన పరిణామాలు సంభవించడం నౌకర్లని స్టాఫ్ని తీసేయాల్సి రావటం మీ మానసిక వేదన కారణం అవుతుంది కొంతమంది వ్యక్తులకి కూర్చోబెట్టి జీతాలు ఇస్తారు పని లేకపోయినా ఎందుకంటే వాళ్ళ వల్ల మీకు ఉపయోగం ఈ విషయాలని బేరీజ్ చేసుకుని గతంలో జరిగినవి ఇప్పుడు జరుగుతున్నవి జరగబోయేవి బెరుజు వేసుకొని మంచి నిర్ణయాలు తీసుకుంటారు సన్నిహిత బృందం మీ దగ్గర ఉన్నటువంటి ఆస్థాన ఉద్యోగులు మంచి ఫలితాన్ని తెస్తారు ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు వీసా గురించి విదేశాల గురించి విదేశీ విదేశాల్లో చదువుకోవాలని చెప్పని మీరు చేసే ప్రయత్నాలకి గడ్డిపడే అవకాశం ఉంది వాయిదా పడే అవకాశం ఉంది ఎక్కడో వెళ్ళి తగ్గ చదువుకుంటున్న పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇండియాకు వచ్చి ఎక్కడొక్కడ ఏదో కోర్సు పూర్తి చేస్తామని చెప్పని భావిస్తారు మీరు నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు కష్టాల్లో ఉండటం మీ మనోవేదనకి కారణమవుతుంది ఎవరిని గదిలించినా ఏదో ఒక కష్టం ఇబ్బంది ఎవరికి ఎవరు సహాయం చేసుకునే పరిస్థితిలో కూడా ఉండరు అందరి జేబుల్లో కలిపితే కూడా వంద రూపాయలు ఉండవు ఈ రకమైన వాతావరణంలో అందరికీ ఉపయోగపడే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు వివాహ శుభకార్యాలు ఉపనయనం గృహప్రవేశం ఇలాంటి కార్యక్రమాలు వాయిదా పడతాయి ఆ వాయిదా పడిన కన్నా సరిగ్గా జరుగుతాయో లేదో అనేటువంటి భయం ఏర్పడుతుంది మనోధైర్యాన్ని ఉంటారు మానసిక ఉత్సాహాన్ని కలుగుంటారు ఏమీ లేకపోయినా జేబులో కట్టల కట్ట డబ్బులు జేబులో ఉన్నట్టుగా భావిస్తారు మిమ్మల్ని మీరు ఎపర్టైజ్ చేసుకుంటారు సెల్ఫ్ ఎప్పర్టైజ్ చేసుకుంటారు ప్రతి పనిలో కూడాను నాదే విజయం అనేటువంటి పద్ధతిలో నడుచుకుంటారు కరోనా దెబ్బకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ కుటుంబం బాగా దెబ్బతింటుంది ఈ పరిస్థితులు మార్చుకొని మళ్ళీ రోడ్డు మీదకి రావాలని పట్టాలెక్కాలని మీరు చేసిన వైత్రాలు సఫలీకృతం అవుతాయి ఎందుకంటే అనేటువంటి దిగులు మీ మనసుకు పట్టదు అందుకని మీరు విజయాన్ని సాధించగలుగుతారు ఈ రాజు జన్మించేవారు అష్టములి కథలతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి తులారాశి వారికి ఆర్థికంగా వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా తీవ్రమైనటువంటి నష్టాలు సంభవించే అవకాశం ఉంది తిరిగి కోలుకునేది ఎప్పుడో అనేటువంటి సందేహం కూడా ఏర్పడుతుంది విశేషమైనటువంటి పట్టుదలతోటి దైవానుగ్రహం వల్ల మళ్ళీ వర్క్ అడ్రస్ని పొందగలుగుతారు పోయినటువంటి జరిగినటువంటి నష్టాన్ని పుంజుకోగలుగుతారు మీ భాగస్వాములకు కానివ్వండి మీ సరిహితులకు కానివ్వండి పరిస్థితులు బట్టి ఆర్థిక సహాయం చేస్తారు నా జబ్బులోనే డబ్బులు లేనప్పుడు నేను వేరే వాళ్ళకి ఆర్థిక సహాయం ఎలా చేయగలను అనేటువంటి భావన మీ మనసులో రాదు వర్క్ ఇచ్చారు వర్క్ పూర్తి చేసాము ఇచ్చేసాం డబ్బులు వస్తాయి కదా మీ స్టాఫ్ కూడాను సంపూర్ణ జీతాలు ఇస్తారు ఎవరిని ఇబ్బంది పెట్టరు పని చేసినా చెప్పినా అనుకున్నటువంటి సమయానికి అనుకున్న విధంగా జీతాలు ఇవ్వగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు విమర్శించే వ్యక్తులు విస్తుపోయే విధంగా ఒక విత్తరణ మీరు చూపిస్తారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కొండంలోనూ మిమ్మల్ని మీరు హైప్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు వాటి వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు పోటీ పరిషన్లో విజయం సాధించడానికి పోటీదారుల మీద ఆధిక్యం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు డబ్బులు పెట్టుబడిగా పెట్టి మనం జనాన్ని ఆకర్షించి తద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేటువంటి మీ ఆలోచన విధానం సక్రమంగా అమలు కాదు అదేవిధంగా వివాహాది శుభకార్యాలు శంకుస్థాపన గృహప్రవేశం ఉపరయనం వంటి శుభకార్యాలు వాయిదా పడతాయి పిల్లల ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి అన్ని విధాలుగా మంచి ఫలితాలు ఉంటాయి కరోనా వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అదేవిధంగా పరిస్థితులు చదువుకొని వాటిని మళ్ళీ ఒక పట్టాలు ఎక్కించగలుగుతారు బండిని మీ సాయశక్తులా కృషి చేసి ఏ రకమైనటువంటి ఇబ్బంది కూడా లేకుండా చేయగలుగుతారు ఏదో చెప్పని కింద కూర్చొని ఏడ్చేవాళ్ళు జాపనార్థాలు పెట్టేవాళ్ళు వీళ్ళతో కలవకుండా ఆత్మవిశ్వాసంతో ఆత్మ గౌరవంతో మీరు చేసే కార్యక్రమాల వల్ల మీరు మళ్ళీ నిలదొక్కోగలుగుతారు ఈ రాశి జన్మించిన వారు ప్రతిరోజు మధ్య కూడాను అష్టములక తయారంతో చెదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వృషిక వారికి ఆర్థికంగా గొప్పగా ఉన్న స్థితి ఏదైతే ఉందో అది పోతుంది డబ్బులు ఆచితూచి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఆత్మీయులు సన్నిహితులు అప్పటితే అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది నా దగ్గర లేవు అని అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని సరిపెట్టుకోవడానికి మీరు బైత్రాలు చేస్తారు శత విధాల పైతరాలు చేస్తారు కొంతవరకు అనుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు అయితే ఒకటి ధైర్యం కలిగి ఉండే అంశం ఏంటంటే ప్రపంచం ఎన్ని విధాలుగా ఎట్టిపోయినాక నాకు వచ్చే దిగులు లేదు నాకు వచ్చే ఫిక్సెడ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది మోర్ దాన్ సఫిషియెంట్ నా కుటుంబానికి నా కుటుంబాన్ని బతికించుకోవడానికి అని మీరు భావిస్తారు వివాహాది శుభకార్యాలు వాయిదా పడతాయి ఇందులో పెద్ద ఏమీ లేదు వాయిదా పడ్డ వివా వివాహాలు జరుగుతాయా లేవా మళ్ళా అటువైపు వాళ్ళ నుంచి కానీ ఇటువైపు వాళ్ళ నుంచి కానీ ఏవైనా ఇబ్బందులు వస్తాయా మానసికంగా సర్దుకుపోగలుగుతారా లేకపోతే ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అనేటువంటి అంశం కూడా మీ పరిశీలనలోకి వస్తుంది అయితే మీ నమ్మకం ఏంటంటే చక్కగా ఘనంగా కాకపోయినా ఉన్నతులు ఘనంగా వివాహం చేయగలుగుతాం ఎలాంటి ఆటంకాలు రావు అని మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు మనోధైర్యాన్ని కలిగి ఉంటారు ఎవరు కూడా మీ ముందు మాట్లాడటానికి ఇష్టపడరు భయపడతారు మీ ఆత్మవిశ్వాసం ముందు మీ మనోబలం ముందు ఎవరు కూడాను ఏమి చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది మీకు మీరుగా అన్ని సభ తీసుకోగలుగుతారు కట్టా కొట్టా తెచ్చా ఇవన్నీ కూడా మీరు చేయగలుగుతారు మీ జీవనశైలిని ఒక దారిలో పెట్టుకోగలుగుతారు మాట్లాడేటప్పుడు అహంకారపూరితంగా మాట్లాడవద్దు సౌమ్యంగా మెత్తగా మాట్లాడండి ఏమి ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది మీరు మాట్లాడిన మాటలకి వక్రార్థాలు తీసే ఎక్కువ అవుతారు మీకు ఈ ఉద్దేశాన్ని ఉద్దేశాలని అంటకట్టేట వ్యక్తులు ఎక్కువతారు మీ మనోఫలకంలో ఫలకంలో లేని అంశాన్ని పైకి తీస్తారు మీ పరపతిని ఉపయోగించాల్సి వస్తుంది వాళ్ళకి బుద్ధి చెప్పాల్సి వస్తుంది మీరు వేచి ఉండటం వల్ల ఎన్నోసార్లు వాళ్ళని క్షమించడం వల్ల వాళ్ళు రెచ్చిపోతున్నారు భయపడుతున్నారు అందుకని వాళ్ళకు మొట్టికాయ వేయాల్సిన పరిస్థితి ఉంది దాన్ని గుర్తించండి ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమురికాదలతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజు మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి ధరసరాజు వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు రాజకీయ సంబంధమైన వ్యవహారాలు విద్యా సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి ఏదో అవుతుందని మనం పెనాల్టీ కట్టడానికి ఫైన్ కట్టడానికి దగ్గర పెట్టుకునే డబ్బులు ఖర్చు కావు మీరు అనుకున్నటువంటి పెనాల్టీ కానీ పనిష్మెంట్స్ కానీ ఏవి లేకుండా మీరు అనుకున్న కార్యక్రమం సజావుగా సాగిపోతుంది మీరు చేసినటువంటి నిర్మాణ సంబంధ పనులకు గాను చేతికి రావాల్సిన ధనం ఒక ముఖ్యమైన అధికారి దగ్గరికి వెళ్తుంది త్వరలోనే డబ్బులు వస్తాయని చెప్పిస్తారు మానసికమైన ఉత్సాహాన్ని ధైర్యాన్ని కనుగొంటారు ఉన్నటువంటి సంస్థకి అంత మంచి పేరు లేదు ఎందుకంటే ఈ కరోనా వల్ల వర్క్ తీసుకొని చేయలేకపోవటం వర్కర్స్ మాట వినకపోవటం వర్కర్స్కి జీతాలు ఇవ్వలేకపోవటం ఇవన్నీ వెలిసి మొదటి కబ్బి దివాలా తీసినట్టుగానే భావించాలి వేరే వ్యక్తిని కలుపుకొని నూతనమైనటువంటి నిర్మాణ భవన వ్యాపారం ప్రారంభిస్తారు దానికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా హైప్ చేసుకునే వ్యవహారాలు చేస్తారు దానివల్ల ఉపయోగం దానివల్ల లబ్ధి పొందటం దానివల్ల ప్రయోజనాలు రావటం జరుగుతాయి అయితే చేస్తున్నటువంటి ప్రతి పనుల్లోనూ వస్తున్నటువంటి ఒక రూపాయిలోనూ ఎంతో కొంత భాగం వృధాగా ఖర్చు అవుతుంది విశేషమైనటువంటి నరదృష్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది మీరు అనుకున్న కార్యక్రమాలు ఒక వారం ఆలస్యంగా ప్రారంభం చేస్తుంటే చాలా బాగుండేది ఒక వారం ముందుగా ప్రారంభించారు తర్వాత కరోనా వచ్చింది ఇబ్బంది పడ్డారు కనుక ఏంటంటే సామూహికమైనటువంటి దురదృష్టం అది మీ ఒక్కళ్ళకి సంబంధించింది కాదు అందుకని అలాంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించి మంచి ఫలితాలను సాధించడానికి శ్రమించాలని చెప్పి నిర్ణయించుకుంటారు టీమ్ స్పిరిట్ తోటి మంచి ఫలితాలు వస్తాయని భావిస్తారు ఆ కోణంలో మీ ఆలోచన విధానాన్ని నడిపిస్తారు ఈ వివాహాది శుభకార్యాలు ఉపనయన అక్షరాభ్యాస అన్నప్రాసరాది శుభకార్యాలు కూడా వాయిదా పడే పరిస్థితి కానీ గోచరిస్తుంది అందుకని ఏది ఏమైనా ఆగస్టు అరిచి బాగుంది శుభకార్యగా చేయగలుగుతారు ఎవరి దారి వాళ్ళకి చూపించగలుగుతారు మీ మీద ఉన్న బాధ్యతల్ని దిప్పుకోగలుగుతారు ఎవరో చేసిన విమర్శల గురించి ఇంకొకళ్ళు విమర్శిస్తున్న కరెక్ట్ కాదు ఎవరైతే విమర్శ చేశారో వాళ్ళ మీద మీరు డైరెక్ట్గా విమర్శ చేయండి ఎక్కడో పిన్న మీద కొడితే పళ్ళు రాలాయా రాలవు కదా అందుకని మిమ్మల్ని టార్గెట్ చేసిన వ్యక్తిని మీరే టార్గెట్ చేస్తే బాగుంటుంది వాళ్ళ అనుచరుల్ని టార్గెట్ చేయటం వల్ల వాళ్ళ చాలా పెద్దవాళ్ళని చేసిన వాళ్ళు అవుతారు అందుకని అలాంటివన్నీ పక్కన పెట్టండి ముక్కుసూటికి వెళ్ళండి అనుకున్న ఫలితాలు వస్తాయి తప్పనిసరిగా ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు మతి రచం అష్టమురిగా తైలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ పూజా సామాగ్రి కొరకు ఈ లాగిన్ మకర రాశి వారికి వివాదాస్పద అంశాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఏ నినా సరే నడుస్తున్నప్పటికీ చెప్పుకోదగిన స్థాయిలో మకర రాశి వారికి ఫలితాలు వ్యతిరేకంగా ఉండవు ఎంతో కొంత ఆదాయాన్ని సంపాదించుకోవటం కుటుంబాన్ని చూసుకోవటం వృత్తి ఉద్యోగాల పరంగా సురక్షితంగా ఉండటం ఇవన్నీ కూడాను మీకు అందవేసినటువంటి కార్యాలయంలో మీ స్థాయిని మీ స్థానాన్ని కాపాడుకోగలుగుతారు నిరుద్యోగులైన విద్యావంతులు పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ రికమెండేషన్ వల్ల కానీ ఉద్యోగం సంపాదించే పరిస్థితి గోచరిస్తోంది మానసికమైనటువంటి చాలా అవసరం మౌనధైర్యం ఉండటం అనేది చాలా అవసరం మీకున్న అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలంటే మానసిక ధైర్యాన్ని తెచ్చిపెట్టుకోవడం మంచిది కరోనా గురించి ఆలోచన చేయకూడదు మీ పని మీరు చేసుకోవడం మంచిది లేని పక్షంలో ఈ పోటీ ప్రపంచంలో పరిగెడుతున్నటువంటి పరిస్థితిలో మీరు వెనకబడే అవకాశం ఉంది కరోనా గురించి తీసుకోవాల్సిన భౌతిక దూరం మొదలైన జాగ్రత్తలు తీసుకోండి అది చాలా అవసరం వివాహాది శుభకార్యాలు వాయిదా పడతాయి మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు ఆగస్టులో చేస్తూ లేదా నవంబర్లో చేస్తూ అనుకుంటారు కానీ ఇలా వాయిదా పట్టం ఇంట్లో వాళ్ళ మానసిక వేదన కారణమవుతుంది సంబంధం ఉంటుందా మళ్ళీ తప్పిపోతుందా అనేటువంటి భయం ఉంది వాళ్ళకి వచ్చింది మంచి సంబంధం కాబట్టి కుదిరింది మంచి సంబంధం కాబట్టి ఆ రకమైనటువంటి వేదన వాళ్ళకి కలిగేటువంటి అవకాశం ఉంది మీరు దేని గురించి ఆలోచన చేయరు నేను అనుకున్న నేను చేస్తాను కరోనా వల్ల చాలామంది దెబ్బతినిపోయారు దివాలా తీశారు ఆ దివాలా తీసిన వాళ్ళు నేను కూడా ఒకటి ఇది నా జాతకంలో ఉన్న దరిద్రం కాదు ఇది ప్రపంచాన్ని పడ్డ దరిద్రం అది నాకు చుట్టుకుంది నేను చేయాల్సిన కార్యక్రమాలు గట్టిగా చేస్తాను భగవంతుడు నాకు విజయాన్ని ప్రసాదించు అనే పద్ధతిలో మీరు వెళ్తారు అనుకున్నటువంటి విషయాన్ని సాధించగలుగుతారు ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి శి వారికి విద్యా సంబంధమైన విషయాలు ఉద్యోగ సంబంధమైన పత్రాలు విదేశాలు వెళ్ళడానికి చేసే పవిత్రాలు ఇవన్నీ అవుతాయని అందుకు సంబంధించిన పత్రాలు మీకు అందుతాయి అయితే ప్రయాణం ఇప్పుడే ఉంటుందంటే ఉండకపోవచ్చు ఆ ప్రయాణానికి పరిస్థితులు అనుకూలించినప్పుడు మీకు వచ్చినటువంటి ఆఫర్ ఏదైతే ఉందో లెటర్ ఏదైతే ఉందో అది ఉపయోగపడుతుంది అదేవిధంగా విద్యా సంబంధ విషయాలు అనుకూలిస్తాయి ఐఏఎస్ఐపిఎస్ వంటి పరీక్షలకి ఎంపిక అవుతున్న వారికి ఐఏఎస్ఐపిఎస్ వాటి పరీక్షలకి కృషి చేస్తున్న వారికి ఎంపిక అయ్యే పరిస్థితి గోచరిస్తోంది సివిల్స్లో మీరు సెలెక్ట్ అవుతారు అదేవిధంగా వివాహ శుభకార్యాల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా బాధ్యత అంతా ఇంటో వాళ్ళకి వదిలేస్తారు డబ్బుల విషయంలో నేను చూసుకుంటాను మిగిలిన విషయాలు మీరు చూసుకోండి కరోనా వల్ల మనంటో వివాహమే కాదు చాలా చోట వివాహాలు వాయిదా పడ్డాయి ఆగిపోయినాయి నేను ఈ విషయంలో ఏం మాట్లాడగానే తగాదాలు వస్తాయి మీరు సౌమ్యంగా మాట్లాడుకొని పరిస్థితులు చక్కదిట్టుకోండి అని చెప్తారు మీ మీద పడే నిరద ఏదైతే ఉందో దాన్ని తప్పించుకునే పరిచయాల్లో మీరు విజయం సాధిస్తారు కార్యాలయాలలోనూ వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన అంశాల్లోనూ అనుకూల ఫలితాలు సాధిస్తారు నూతన వ్యాపార జీవం పోసుకుంటుంది అందులో అన్ని అనుకూల ఫలితాలు సాధించగలుగుతారు మానసికమైనటువంటి సంక్షోభం ఏర్పడ్డ సమయంలో కూడాను చాలా ధైర్యంగా ధీటుగా సమస్యల్ని ఎదుర్కోగలుగుతారు అదేవిధంగా ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైనటువంటి మంచి ఫలితాలని సాధిస్తారు అదే కోణంలో ప్రతి విషయంలోనూ ప్రతి పాటలోనూ సొంత అభిప్రాయాన్ని అమలు చేయాలని చెప్పారు భావిస్తారు ఇంట్లో వాళ్ళ బాధలు బాధ్యతలు అవన్నీ కూడాను మీవిగా భావిస్తారు అడిగితే కానీ సహాయం చేయరు మీరు సహాయం అడగకుండా చేస్తే ఏదైనా జరగలాంటిది జరిగితే మన్నెత్తి చూడతారు ఏదైనా సమస్య ఉంటే సహాయం చేయొచ్చు అది మాట సహాయం కావచ్చు ఆర్థిక సహాయం కావచ్చు పొలిటికల్గా ఏదైనా ఇది కావచ్చు ఏదైనా కావచ్చు కాకపోతే ఎదుటి వాళ్ళు అడిగినప్పుడు అలాంటి సహాయం చేయటం మంచిదని చెప్పి మీరు భావిస్తారు దాన్ని అమలు చేస్తారు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతిరోజు జరగకుండానో అష్టముని కా తేలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వారికి ఆర్థిక పరమైన సర్దుబాట్లు నొప్పిగా తయారవుతాయి ఇచ్చినటువంటి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ రిటర్న్ రావు వృత్తి ఉద్యోగాల పరంగా స్తంభించిన వ్యాపార వ్యవహారాలు ఇవి పని చేయకుండా కూర్చోటం ఆదాయం లేకపోవటం బయటికి వెళ్దామంటే ఇబ్బందులు ఇటు మానసికమైన ధైర్యం ఎక్కువగా పుంజుకొని ఏదైతే అదైందని చెప్పని బయటికి వెళ్ళి ఓ రూపాయి సంపాదించే పరిధిలా చేయలేరు కరోనా వైరస్ భయం వల్ల అదేవిధంగా వివాహాది శుభకార్యాలు వాయిదా పడతాయి వాటిని ఘనంగానే చేయాలని చెప్పి నిశ్చయించుకుంటారు ప్రతి విషయంలో కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ రకమైన ఇబ్బందులు మీకు మీ వ్యాపారానికి మీ వృత్తికి నష్టం కలిగిస్తాయి పని ఎప్పుడు చేద్దాం పొలాన అప్పటి నుంచి చేద్దాం అని చెప్పి అనుకోవటమే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం పని చేస్తావు ఏం సంపాదిస్తావు అనేది ప్రశాంతకం అవుతుంది మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉండటం దేవుడి మీద భారం వేయటం ఎవరిని విధాలుగా మాట్లాడుకున్నా మీరు లెక్క చేయకపోవటం చెప్పదగినటువంటి సూచన అదే కూడా వ్యవసాయ సంబంధమైన విషయాలు దాని అనుబంధ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు సానుకూలపడతాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు అన్ని విషయాల్లోకి కూడాను ఆర్థిక విషయాలే ఎక్కువగా చింతకి కారణమవుతాయి ఎందుకంటే ఎక్కడ చేపట్టా కానీ భస్మం తప్ప సువర్ణం దొరకట్లేదు ఈ రకమైన పరిస్థితులు కొత్త వ్యవహారాలు కొత్త ఆలోచన కొత్త యోచన ధోరణి అనేది చాలా అవసరం ఇప్పుడున్నటువంటి కొమ్మ పట్టుకొని వేలాడటం అయినటువంటి నిర్ణయం కాదు ఇతర విషయాల గురించి ఆలోచన చేయటం వాటిలో మీ తేలిదాటలు చూపించడం చెప్పదగినటువంటి సూచన వివాహ శుభకార్యాల్లో మీరు చూపించినటువంటి ఔదార్యం అందరికీ కూడా సంతోషంగా ఉంటుంది మీరు ఎవరు సంతోషం కోసం పని పనిచేస్తున్నారో వాళ్ళకి ఆ కృతజ్ఞత మనసులో ఉండదు వాళ్ళు మాట్లాడే మాటల వల్ల మీకు చిరాకు కలుగుతుంది మనమంతా వీళ్ళ కోసం చేస్తున్నట్టు అందరినీ కాదని ఈ రకంగా మాట్లాడడం ఏంటి అని మీరు మనసులో అనుకుంటారు ఏమైనా సహోజ్యం కోసమే ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు తగాదాలు పెట్టుకోవడానికి ఇష్టపడరు మానసికమైన బాధ ఏదైనా ఉన్నా ఎవరితో షేర్ చేసుకోకుండా మీకు వీరిగానే షేర్ చేసుకుంటారు భగవంతుడికి చెప్పుకుంటారు అదృష్టం కలిసి వస్తుంది కాలం కలిసి వస్తుంది ఏకాదశంలో ఉన్న సినిమాలో మేం జరుగుతుంది ఏమీ పడాల్సిన అవసరం లేదు ఈ రాశివారు ప్రతిరోజు పతిరచ్యం తోటి దీపారాధన చేయటం అదేవిధంగా సర్వ సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశిబద్ధాలు తెలియజేస్తాను సర్వే జనా సుఖలో భవంతు ఓం శాంతి శాంతి శాంతి